జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ విశాఖలో పాత్రికేయులు కదం తొక్కారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గాలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. తొలుత జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున జర్నలిస్టులు ఆందోళన బాటపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జునకు వీరంతా సంయుక్తంగా వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, అర్బన్ అధ్యక్షుడు పి నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టుల డిమాండ్స్ డేను పురస్కరించుకొని రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రం కలెక్టర్కు అందజేశామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వెంటనే కేటాయించాలని, జీవో నెంబర్ 38లో మార్పులు చేసి అర్హులైన వారందరికీ అక్రెడిటేషన్ సదుపాయం కల్పించాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం మంజూరు చేయాలని, ప్రమాద బీమా కార్డులు పునరుద్ధరించాలని, జర్నలిస్టులపై దాడులు నియంత్రణకు అటాక్స్ కమిటీ పునరుద్ధరించాలని, కార్మిక బీమా వర్తింపచేయాలని, జర్నలిస్టుల కమిటీలు ఏర్పాటు చేయాలని, అన్ని కమిటీల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏలకు ప్రాతినిధ్యం కల్పించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టుల అవార్డులు ఇవ్వాలని, జర్నలిస్టుల ఆరోగ్య బీమా అమలుపై సమీక్షకు కమిటీని నియమించాలని తాము వినతి పత్రం ద్వారా కోరడం జరుగుతోందన్నారు. ఆయా అంశాలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, తన పరిధిలో ఉన్న వాటిని తక్షణమే పరిష్కరించి మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనిబాబు, నగర అధ్యక్షులు పి నారాయణ్, ఏపీ బీజేఏ విశాఖ అధ్యక్షులు ఈరోతి ఈశ్వరరావు, జి శ్రీనివాస్, ఇతర నేతలు ఏ సాంబశివరావు, బి సీతారామ్మూర్తి, మధు, వై రామకృష్ణ, ఎన్ రామకృష్ణ, మురళీకృష్ణ, కామన్న, సుజాతామూర్తి, రమణమ్మ, చింతా ప్రభాకర్ రావు, శివరాం, గోడబ రాంబాబు, సత్యనారాయణ నాయుడు, రంగధామం, కృష్ణమూర్తి నాయుడు, నగేష్, పండ ప్రకాష్, ఆనంద్, కేవీ శర్మ, రవిశంకర్, అంబటి శేషులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నేతృత్వంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం ముందు మేమందరం కూడా శాంతియుత ప్రదర్శన నిర్వహించాం. ఇందులో ప్రధానంగా రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ జర్నలిస్టులని సమస్యలు పరిష్కరించాలని జర్నలిస్టులు కోరికల దినంగా ప్రకటించింది మా కార్యవర్గం. అందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా కొన్ని డిమాండ్లతోనే ఈ కార్యక్రమం చేపట్టాం. అనంతరం కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా సమర్పించున్నాం. ఇందులో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, తక్షణమే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, మరి ఏదైతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మనకు హామీ ఇచ్చిందో జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి తక్షణమే మరి రానున్న ఎన్నికల్లోగా తక్షణమే జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మరి అదేవిధంగా చాలామందికి హెల్త్ కార్డులు సరిగా పనిచేయడం లేదు, దాని మీద సమీక్ష నిర్వహించి ఆరోగ్య భద్రత కల్పించాలని, ప్రమాద బీమా పాలసీ కార్డులను పునరుద్ధరించాలని, అటాక్స్ కమిటీని వేయాలని, జర్నలిస్టుల మీద ఇమ్మంది చూసాం మనం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాటి మీద కొన్ని దాడులు జరిగాయి. అటువంటి దాడులు జరగకుండా అటాక్స్ కమిటీ గతంలో ఉండేవి, ఎప్పటికప్పుడు ఆ మంత్రంలో ఏమైనా దాడులు జరిగితే ఆ కమిటీ ప్రత్యేకంగా కలెక్టర్ కార్యాలయంలో సమావేశమై ఆ దాడులు జరిపిన వారి మీద యాక్షన్ తీసుకోవడం జరిగేది. అటువంటి దాడులు జరగడానికి భవిష్యత్తులో అవకాశం లేకుండా వారి మీద కేసులు నమోదు చేయడానికి కూడా అవకాశం కలిగి ఉండేది. కాబట్టి గత కొంతకాలంగా నిలిచిపోయిన అటాక్స్ కమిటీ పునరుద్ధరించాలని కోరుతున్నాం. మరి అదేవిధంగా జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు కూడా అవార్డ్స్ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ చేర్చాం. మరి అదేవిధంగా జర్నలిస్టులకి జీవో నెంబర్ 38లో చాలా కొన్ని కఠినతరమైన ఆంక్షలు పెట్టారు. ఆ 38ని మార్పు చేసి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి కూడా, ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పరంగా కూడా ఒక ఇళ్ల స్థలం వస్తుంది, ఒక డెక్రేషన్ కార్డు వస్తుందని నమ్మకం మీదే జర్నలిస్ట్ ఈరోజు చాలా కాలం బట్టి తన జీవితాన్ని అంతా ధారపోసి ఈ సమాజ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నాడు. కాబట్టి అటువంటి జర్నలిస్టులకు ఆ జీవో నెంబర్ 38లో కొన్ని కఠినతరమైన ఆంక్షలు ఉన్నాయి, కాబట్టి అవి తొలగించి అందరికీ అక్రెడిటేషన్ కార్డులు లభించే విధంగా చర్యలు చేపట్టాలి. సుమారు 9 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేసి ప్రభుత్వానికి కూడా మా కార్యవర్గం ఈరోజు అన్ని రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో ఉన్న అన్ని పౌర సంబంధాల కార్యాలయాల ముందు ఈ కార్యక్రమం నిర్వహించాం. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలకి కూడా మా ప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి వినతి పత్రాలు సమర్పిస్తారు. ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా రాష్ట్ర అధ్యక్షులు, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇస్తారు. ఈరోజు మేము ఆహ్వానించగానే ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా అందరికీ న్యాయం జరగాలనేదే మా సంకల్పం. ఇందులోనే ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు, ఏదైనా సమస్య వస్తే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కానీ, బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ కానీ ముందు ఉంటాయి.
మిగతా అసోసియేషన్లు ఫైట్ చేసినప్పటికీ కూడా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న యూనియన్ మాది ఈ రెండు సంస్థలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. ఈ రెండింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు ఉంది. కాబట్టి ఫెడరేషన్ కానీ బ్రాడ్కాస్ట్ కానీ ఉన్న జర్నలిస్టులందరికీ న్యాయం చేయాలని మేమేమో అందరికీ అన్ని మీడియా సంస్థలను కలుపుకునే ఈ కార్యక్రమానికి నడుంబిగించామని ఇంత పెద్ద మొత్తంలో విజయవంతం చేసిన మీ అందరికీ కూడా రాష్ట్ర కార్యదర్శిగా మరి జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా డిపిఆర్ ఆఫీసుల దగ్గర ఈరోజు మనం నిరసన తెనం, అదే డిమాండ్స్ డే అన్నాం. ముఖ్యంగా అంటే ఈ మధ్య మన ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ మీద కూడా వరుసగా దాడులు జరిగాయి. ఈ దాడుల్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవి మంచిది కాదు. ఏ ప్రభుత్వం అయినా సరే జర్నలిస్టుల మీద దాడులు చేయడం సరైన విధానం కాదు. ఏదైనా చెప్పి చేసుకోవాలి తప్ప విలేకరుల్ని దుర్భాషలాడడం, అధికారులు కించపరిచే విధంగా మాట్లాడడం మంచిది కాదు. దీని మీద ఏపీడబ్ల్యూఎఫ్, ఏపీబీజే తీవ్రంగా ఖండిస్తున్నాయి. ముఖ్యంగా మనం అర్హులైన ప్రతి జర్నలిస్ట్ కూడా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. ఇప్పటికే చాలా కాలయాపన అయిపోయింది. అక్రిడేషన్ కార్డులు హెల్త్ కార్డులతో ముడిపడి ఉన్నాయి. ఈ అక్రిడేషన్ కార్డులు ఇస్తే తప్ప హెల్త్ కార్డులు రావు. ఇదొక నిబంధన పెట్టున్నారు. సో ఇమీడియట్గా అక్రిడేషన్ కార్డులు అందరికీ మంజూరు చేయాలి. ఈ దాడుల్ని మనం ఇప్పటికే తీవ్రంగా ఏపీడబ్ల్యూఎఫ్, ఏపీబీజే తీవ్రంగా ఖండించాయి. ఇక ముందు కూడా మనం ఈ దాడులు జరగకుండా ఉండాలంటే అటాక్స్ కమిటీలు వెంటనే వేయాలి. అదేవిధంగా మనకి ఈ అన్ని కమిటీల్లో కూడా ఏపీడబ్ల్యూఎఫ్, ఏపీబీజేకి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నాం. మీడియా కమిషన్ కూడా ఏర్పాటు చేయమంటున్నాం. మున్ముందు మన డిమాండ్ల మీద సంయుక్తంగా పోరాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం.